తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో శుక్రవారం కాంక్లియర్ ఇంప్లిమెంట్ సర్జరీలు చేస్తున్న పిల్లలతో చైర్మన్ మాట్లాడారు. అనంతరం ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి, ప్రత్యాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డప్పతో పాటు కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి శ్రీవారి ఆశీస్సులతో కొత్త జీవితం ప్రసాదించాలనే సదాశయంతో గత ఏడాది మేలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్డ్ కాంక్లియర్ ఇంప్లిమెంట్లో సర్జరీలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇక మొదటి నెలకు గాను ఒక సర్జరీతో ప్రారంభమైన ఈ ప్రయత్నం తర్వాత నెలకు 3 దాకా చేసే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ఇక తర్వాత స్వామివారి ఆశీస్సులతో వైద్యుల కృషితో కొద్ది కాలంలో నెలకు 10 సర్జరీలు చేసే స్థాయికి చేరుకుందని వివరించారు. ఇందులో భాగంగానే 2 రోజుల్లో 10 మంది పిల్లలకు సర్జరీలు చేసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు చెప్పారు. చెప్తాడా మాటలు? మాటలు చెప్తారా? అమ్మ అంటాడు. వెరీ గుడ్. రైల్వే కోర్ట్ ఇదివరకు మాట్లాడటం వినపట్టం ఉండేది కదా. చిన్నప్పుడు కొద్దిగా వినపడతా ఉంటుంది, ముందుకెళ్తే వినపడేది లేదు. అలా హాస్పిటల్ కూర్చోండి అమ్మ. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, అన్ని ఉచితంగా అని చేసి మీ దగ్గర వినిపిస్తుందా? మాట్లాడటం మొదలు పెట్టండి. వినిపిస్తున్నట్టు నువ్వు ఎట్లా ఇప్పుడు కొట్టావు? బర్డ్ సిమ్స్ పద్మావతి హృదయాలయం, వీటిల్లో వివిధ వ్యాధులకి సేవలు అందించే, ఎక్కువ శాతం ఉచితంగానే సేవలు అందించే కార్యక్రమం, ఇంకా మెరుగ్గా వివిధ రుగ్మతలకు కూడా సేవలు అందించే భాగంగా గత సంవత్సరం మేలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహణ చేయాలి బర్డ్ హాస్పిటల్ ఆధారంలోని. అంటే ఇది కేవలం మాటలు రాక వినపడక పుట్టుకతో కానీ మధ్యలో వచ్చినా కానీ ఇబ్బంది పడే వాళ్ళకి ఆదుకోవటం కోసం మామూలుగా అయితే కార్పొరేట్ హాస్పిటల్ పోతే సుమారుగా 10 లక్షల రూపాయలు, కేసును బట్టి 8 లక్షల నుంచి 14-15 లక్షల దాకా కూడా ఖర్చు అయ్యే ఈ కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీలు ఉచితంగా చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మేలో ప్రారంభించి మొదట్లో కేవలం నెలకి 1-2 సర్జరీలు చేసే పరిస్థితి నుంచి ఈరోజు సుమారుగా రోజుకి 5 నుంచి 10 మందికి సర్జరీలు చేసే స్థాయికి బర్డ్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి ప్రధానంగా ఎస్పెషల్లీ ఏదైతే కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీల్లో ఎక్స్పర్ట్గా భావిస్తున్న, దేశవ్యాప్తంగా పేరున్న కొద్ది మందిలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి చెందిన డాక్టర్ విసి వినయ్ కుమార్ గారు, డాక్టర్ రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కూడా విజయవంతంగా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి నిన్నే సుమారుగా 5 మందికి చేశారు, ఈరోజు ఇంకో 5 మందికి కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు.
ఈ నెల నుంచి ప్రతి నెల ఇప్పటి వరకు కేవలం నెలకి 3-4 సర్జరీలకే పరిమితమై ఉన్నాం. ఎందుకంటే డాక్టర్స్ అవైలబిలిటీ కానీ ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ చేసి తెప్పించాల్సి ఉంటుంది. కాంక్లియర్ ఇంప్లాంట్ మిషన్స్ సో అవన్నీ అందుబాటులో తీసుకొని ఇక ప్రతి నెల కూడా కనీసం అంటే 10 సర్జరీలు చేసే స్థాయికి బాడ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది కేవలం ఉచితంగానే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద తీసుకొని ఉచితంగానే చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీ ముందే ఇప్పుడు నిన్న సర్జరీలు చేయించుకున్న పేషెంట్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎవరి దగ్గర ఒక రూపాయి ఛార్జ్ చేయకుండా ఉచితంగానే